నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఒకవైపు ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాద మూకలు, మరోవైపు టెర్రరిజానికి ఊపిరి పోసేవారికి మద్దతునిస్తున్న కొన్ని విద్యార్థి సంఘాలు. జాతి విచ్ఛిన్నకర శక్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలా, యూనివర్సిటీ క్యాంపస్లే కేంద్రాలుగా కుటిల రాజకీయాలా, రాజకీయ ప్రయోజనాల కోసం విద్యాలయాల్లో చిచ్చు పెడుతున్నారా, ఏం జరుగుతోంది? ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. విద్యార్థుల ఆటపాటలతో, పరిశోధనలు ప్రయోగాలతో, వినూత్న ఆవిష్కరణలతో మేధో వికాసానికి నిలయాలుగా, ప్రశాంతతకు చిహ్నాలుగా నిలవాల్సిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలతో అట్టుడికిపోతున్నాయి. విద్యార్థుల కేరింతలతో పులకించాల్సిన క్యాంపస్లు ఆందోళనకారుల నినాదాలతో, పోలీసుల పహారాతో భయానకంగా మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నది అదే. హెచ్సియు అట్టుడికిపోయింది. రెండు రోజుల పాటు తీవ్ర ఆందోళనలు. వీసీ బాధ్యతల స్వీకరణకు వ్యతిరేకంగా విద్యార్థుల వీరం ఒకవైపు, కన్హయ్య రాకకు నిరసనలు మరోవైపు. కొందరు విద్యార్థులు వీసీ బాధ్యతల్ని స్వీకరించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రదర్శనలకే పరిమితం కాలేదు. వీసీ వసతి గృహం మీద దాడి చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిజమైన విద్యార్థులు ఇటువంటి విధ్వంసాలకు పాల్పడతారా అన్న అనుమానాల్ని రేకెత్తించారు. ఆ వేడి చల్లారకముందే కన్హయ్య కుమార్ హెచ్సియుకి వస్తున్నాడంటూ హడావుడి మొదలైంది. కన్హయ్యను అడ్డుకుంటామని ఏబీవీపీ వారు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా హెచ్సియులో సభ నిర్వహిస్తామని కన్హయ్య, అతడి అనుచరులు ప్రతిజ్ఞలు చేశారు. కన్హయ్య రాకను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హెచ్సియులో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడం, పోలీసులు మీడియాపై కొందరు విద్యార్థులు దాడులు చేయడంతో పరిస్థితి లాఠీచార్జుకు దారితీసింది. పోలీసులు కూడా కన్హయ్యను హెచ్సియులోకి అనుమతించమని ప్రకటించారు. కొంతమంది కమ్యూనిస్టు పార్టీ నేతలతో కలిసి కన్హయ్య యూనివర్సిటీలో ప్రవేశించేందుకు ప్రయత్నించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. క్యాంపస్లో పరిస్థితులు దిగజారిపోవడంతో క్యాంపస్లో ఇతరులు అడుగుపెట్టకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. కొందరి కుటీల రాజకీయాలకు హెచ్సియు వేదికవుతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రోహిత్ ఆత్మహత్య తరువాత హెచ్సియులో పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి. విద్యార్థులు విలువైన సమయాన్ని కోల్పోయారు. సగటు విద్యార్థులు చాలా నష్టపోయారు. ఆ పరిస్థితులన్నీ సద్దుమణిగి
విద్యా వ్యవహారాలు కాస్త గాడిన పడుతున్నాయనుకుంటున్న తరుణంలో మళ్లీ క్యాంపస్లో రచ్చ మొదలైపోయింది. పరిశోధనలకు కేంద్రంగా మేధా వికాసానికి నిలయంగా విలసిల్లాల్సిన విద్యావనం నీచ రాజకీయాలకు కేంద్రంగా ఎందుకు మారిపోయింది? ఇదే విషయం ఇప్పుడు సామాన్యులకు అర్థం కావడం లేదు. ఒక సమస్య జేఎన్యూలో మొదలయ్యి అన్ని కాలేజీలో స్ప్రెడ్ అవుతాం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ గొడవ వచ్చింది, ఎందుకు ఇలాంటి చర్చలు వస్తున్నాయి? అసలు అనవసరంగా కాలేజీలో ఎడ్యుకేషన్ అంతా వదిలేసి అనవసరమైన అవగేషన్స్, నెక్స్ట్ అనవసరమైన ఇష్యూస్ ఎందుకు ఇప్పుడు రేజ్ అవుతున్నాయో, ఎవరు రేజ్ చేస్తున్నారు, వాళ్ళు ఏదైతే ఉపయోగకోసం రేజ్ చేస్తున్నారో, ఇంకా ఏం అర్థం కావట్లేదు. కాకపోతే ఒకటి క్లారిటీగా ఉన్నది ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ యూనిటీగా ఉంటేనే నెక్స్ట్ మన కంట్రీకి బాగా యూజ్ అవుద్ది, హెల్ప్ అవుద్ది. అనవసరంగా కంట్రీకి అగెన్స్ట్గా ఇలాంటి ఇష్యూస్ రేజ్ చేయడం వల్ల, యూనిటీ అన్నది పోవడం వల్ల స్టూడెంట్స్ అందరూ డివైడ్ అయిపోతే నెక్స్ట్ మన కంట్రీ లో చాలా అన్నెసెసరీ డైవర్షన్స్, డిస్టర్బెన్స్ చాలా వస్తాయి. పరిశోధనల్లో తలమునకలై నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన విద్యార్థులు నీచ రాజకీయాల ఉచ్చులో ఎలా ఇరుక్కుంటున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చేరితే తమ బిడ్డ దేశం గర్వించదగ్గ సైంటిస్టో లేదా గొప్ప మేధావిగానో మారతాడని కలలు కంటున్నారు. కానీ వీరంతా కొన్ని స్వార్థ రాజకీయ శక్తుల ఉచ్చులో కూరుకుపోతున్నారు. అసలు కార్యక్రమాన్ని పక్కనబెట్టి ఉద్యమాలు, సంఘాలు, సమ్మెలు అంటూ పక్కదోవ పడుతున్నారు. కొందరు స్వార్థపరులు చేస్తున్న కుట్రలకు బలైపోతున్నారు. అసలు జేఎన్యూలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.